అడిగ బిగ్ బుల్టన్ లో మరొక అంశాన్ని చూస్తే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చి బీజేపీ పరిశీలకులు రాష్ట్ర బీజేపీ నేతల నుంచి అభిప్రాయాలు సేకరించారు. తమకు అవకాశం కల్పించాలంటూ పలువురు కోరినట్లు సమాచారం. అయితే మరోసారి అవకాశం కోసం లక్ష్మణ్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారు. 4 రోజుల్లో కొత్త అధ్యక్షుడు ఎన్నిక జరిగే అవకాశాలున్నాయి. రైట్, ఫస్ట్ నుంచి కూడా లక్ష్మణ్కి ఒక రకంగా పట్టుందనే చెప్పుకోవాలి. కాకపోతే ఎటువంటి అంటే యాక్టివ్గా ఉండటం కానీ పార్టీలో ఏమన్నా వచ్చినప్పుడు తెలంగాణలో అట్లాంటి సిచ్యువేషన్స్ తక్కువ చూసాము. సో మరి ఈసారి కన్నా లక్ష్మణ్ అంటే ఇప్పుడు రేస్ లో ఎవరుంటారు, ఎవరి పేరుని ఖరారు చేస్తారు, మాక్సిమం లక్ష్మణ్ వైపు మొగ్గు చూపుతారా అనేది ఇప్పుడు, లేదా ఇంకొకరికి అవకాశం ఇస్తారా అనేది ఒకసారి స్టోరీలో చూద్దాం. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ జైన్, జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడు బైజయంత్ పాండా రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో 39 మంది నేతల అభిప్రాయాలను సేకరించారు. రాష్ట్రంలో పార్టీ బలపడాలంటే ఎవరిని అధ్యక్షుడిగా నియమిస్తే బాగుంటుందో చెప్పాలని పరిశీలకులు నేతలకు సూచించారు. ప్రతి ఒక్కరితో 1-to-1గా మాట్లాడి అభిప్రాయాలను స్వీకరించారు. 39 మందిలో 10 మంది నేతలు తమకి అధ్యక్ష పదవి ఇవ్వాలని అబ్జర్వర్లకు చెప్పుకున్నారు. తమకే అవకాశం ఇవ్వాలన్న వారిలో ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్, ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి, పేరాల చంద్రశేఖర్, ఎంపీ అరవింద్ తదితరులు ఉన్నట్లు తెలిసింది. రాష్ట్ర పార్టీలోని కోర్ కమిటీ నేతలతో పాటు కొంతమంది వైస్ ప్రెసిడెంట్లు, మరికొంతమంది అధికార ప్రతినిధుల నుంచి అభిప్రాయ సేకరణ నిర్వహించారు. కొంతమంది రాష్ట్ర పార్టీలో మార్పు అవసరమని చెప్పారు. కొంతమంది ప్రస్తుతం ఉన్న అధ్యక్షుడికే అవకాశం ఇవ్వాలని చెప్పినట్లు తెలిసింది. మెజార్టీ నేతలు పార్టీ అధ్యక్షుడి మార్పు జరగాల్సిందేనని స్పష్టం చేసినట్టు తెలిసింది. అయితే పాత వాళ్లకు మరో అవకాశం ఇస్తారా లేదా కొత్త వాళ్లకు ఛాన్స్ ఇస్తారా అనే దానిపై అభిప్రాయ సేకరణకు వచ్చిన నేతలు విషయాన్ని బయటకు చెప్పలేదు. మరోవైపు సీనియర్ నేతలు మాత్రం అభిప్రాయ సేకరణ విషయంలో కోర్ కమిటీ అభిప్రాయానికే పరిమితం కాకూడదని, గ్రౌండ్ లెవెల్లో నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకుని నియామకంపై తుది నిర్ణయం తీసుకోవాలని అబ్జర్వర్లకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. పార్టీలోనే ఉంటూ కీలకంగా మారిన ఒకరిద్దరు నేతలు అభిప్రాయ సేకరణలో పాల్గొనే నేతల పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇటీవలే కోర్ కమిటీలో కొత్తగా నియమితులైన వారి పేర్లే జాబితాలో ఉన్నాయని, కొంతమంది మాజీ ఎమ్మెల్యేలు పార్టీ సీనియర్లు పేర్లు లేకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది సరైన విధానం కాదని, జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్తామని కొందరు బీజేపీ నేతలంటున్నారు.